హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు ఏంటంటే ఒక ప్రోడక్ట్ రివ్యూతో ముందుకు వచ్చేసాను. సో అదేంటి అంటే, గుడ్ వైబ్స్ నుంచి మనకి చార్కోల్ పీల్ ఆఫ్ మాస్క్ ఉంటుంది కదా, సో ఈ దీని గురించి మనం ఈ వీడియోలో కంప్లీట్ గా రివ్యూ అనేది షేర్ చేస్తాను బిగినర్స్ ఎవరైనా ఉంటే. అండ్ ఇదేంటంటే మనకి బ్లాక్ హెడ్స్ అలాగే వైట్ హెడ్స్ కూడా నిజంగా రిమూవ్ అవుతాయా లేదా, రిమూవ్ అయితే ఎంతవరకు అవుతుంది అనేది కూడా షేర్ చేస్తాను. అలాగే ఎవరెవరు యూజ్ చేయాలి, ఎవరెవరు యూజ్ చేయకూడదు అనేది కూడా కంప్లీట్ గా డీటెయిల్స్ అనేవి షేర్ చేస్తాను, బిగినర్స్ కి హెల్ప్ అవుతుంది అనేసి అనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. అంతకన్నా మీరు మన ఛానల్ కొత్తగా చూస్తే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. మన ఛానల్లో షాపింగ్ అలాగే వ్లాగ్స్ అలాగే రివ్యూస్ చాలానే ఉన్నాయి, డెఫినెట్ గా చూడండి, మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి, అసలు మర్చిపోదు. నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. సో ఈ ప్రోడక్ట్ విషయానికి వస్తే, గుడ్ వైబ్స్ మనకి పీల్ ఆఫ్ మాస్క్ లో చాలా చాలా బ్రాండ్స్ అవన్నీ ఉంటాం అనమాట. సో ఇది వచ్చేసి గుడ్ వైబ్స్ నుంచి. నేను అంతకుముందు ఒకటి ట్రై చేశాను, అది చాలా రోజులు యూజ్ చేశాను అనమాట. బట్ పర్పుల్ లో కొన్ని ఆర్డర్ పెడితే వాటితో పాటు ఇది కూడా నేను రివ్యూస్ కూడా మంచిగా నేను చూసి ఇది కూడా నేను ట్రై చేద్దాము అనేసి. పీల్ ఆఫ్ మాస్క్ అయితే ఫస్ట్ టైం కాదు, బట్ ఈ బ్రాండ్ లో ట్రై చేయడం అనేది ఫస్ట్ టైం అనమాట. సో మీతో పాటు ఇది కూడా ఎలా ఉంది, ఇంటర్నెట్ కూడా నేను కూడా తెలుసు ంటాను. అండ్ అంతకన్నా ముందు, బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అనేవి చాలా మందికి కామన్ అనమాట. ఈ ప్రాబ్లమ్ తో చాలా మంది ఉంటారు. అండ్ ఇవేంటంటే డిఐవైస్ కూడా ట్రై చేస్తూ ఉంటారు, లేదంటే మనకి బ్లాక్ హెడ్స్ రిమూవ్ చేయడానికి రిమూవర్ అనేది ఉంటుంది అనమాట. లైక్ పిన్ లాగా మీరు కిట్ తీసుకుంటే కిట్ లో ఉంటుంది, లేదంటే సపరేట్ గానే ఉంటుంది ఏదన్నా షాప్ లో, లైక్ ఫ్యాన్సీ షాప్ లో అలా కూడా ఉంటుంది సింగిల్ గా అనమాట. సో అది కూడా తీసుకొని యూజ్ చేయొచ్చు. బట్ అది కంప్లీట్ గా రిమూవ్ అవుతుందా అంటే కొంతవరకు అయితే అవుతుంది, లైక్ పార్లర్ లో కూడా. అంటే మోస్ట్లీ ఇక్కడ పీల్ ఆఫ్ మాస్క్ లో కూడా మనకి ఎక్కువ చూపిస్తూ ఉంటారు బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ రిమూవ్ అయిపోతాయి, అండ్ ఫేషియల్ హెయిర్ అయితే ఏమైతే ఉందో చిన్నగా అది కూడా రిమూవ్ అవుతుంది అనేసి చెప్తూ ఉంటారు. సో కంప్లీట్ గా రిమూవ్ అవుతుంది అనేసి నేనైతే చెప్పను, కంప్లీట్ గా అయితే రిమూవ్ అవ్వదు చెప్పాలంటే. ఫేషియల్ హెయిర్ గానీ అండ్ బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి కంప్లీట్ గా రిమూవ్ అవ్వదు, ఒక 50-60% వరకు రిమూవ్ అవుతుంది అయితే నేను చెప్తాను అనమాట. సో మనకి తెలుస్తుంది అనమాట, మనం అప్లై చేసిన తర్వాత అది రిమూవ్ చేసినప్పుడు మనకి తెలుసు. యూజ్ చేసి కూడా చాలా మంత్స్ అవుతుంది అనమాట. సో నాకు ఎలా ఉంది ఏంటి అనేది కూడా అది పీల్ చేసిన తర్వాత మీకే తెలుస్తుంది అనమాట, అది ఎంతవరకు రిమూవ్ అయింది ఏంటి అనేది. అండ్ ఇది సెన్సిటివ్ స్కిన్ వాళ్ళైతే కొంచెం అవాయిడ్ చేస్తే బెస్ట్ అనేసి అనిపిస్తుంది అనమాట, ఎందుకంటే కొంచెం అది మరీ సెన్సిటివ్ స్కిన్ అయితే కొంచెం ర్యాషెస్ లాగా స్కిన్ అంతా రెడ్ గా అవడం ఈ ప్రాబ్లం అనేది ఉంటుంది కదా. సో అలాగే ఏంటంటే కొద్దిగా లైట్ గా అప్లై చేసుకోవాలి, మరీ మనకి అది కొంచెం సరిగ్గా రాదు కదా అనేసి ఎక్కువ 3-4 layers అలా కాకుండా 1 or 2, అంటే బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ కొంచెం ఎక్కువగా ఉంది అని అనిపిస్తే ఒక లేయర్ ఎక్స్ట్రా అనమాట, ఒక దాని మీద ఇంకో దాని మీద ఇంకో లేయర్ ఎక్స్ట్రా అప్లై చేస్తే సరిపోతుంది. అంతకన్నా ఎక్కువగా మరీ మందంగా అప్లై చేయాల్సిన లేదు ఫేస్ పైన. అంటే అది తీసేటప్పుడు కూడా కొంచెం కష్టంగా అనిపిస్తుంది అనమాట, స్కిన్ అనేది కూడా కొంచెం పాడవుతూ ఉంటుంది. సో అది ప్రైస్ విషయానికి వస్తే 299 ఉంది ప్రైస్, బట్ నాకు ఆఫర్ లో అది 250 ఆ ప్రైస్ కి వచ్చింది అనమాట. అయితే కంపల్సరీగా ఫేస్ వాష్ అనేది డెఫినెట్ గా చేసుకోవాలి, లైక్ ఏదన్నా మాయిశ్చరైజర్ లేదంటే మేకప్ వీటిపైన వేసుకుంటే ఆ మేకప్ అనేది రిమూవ్ అవుతుంది, కానీ మీ స్కిన్ కి అది ఏమి ఇది అవ్వదు, ఏం పనిచేయదు. సో అందుకని ఫేస్ అనేది డెఫినెట్ గా నీట్ గా ఉంచుకోవాలన్నమాట. ఈ ప్రోడక్ట్ విషయానికి వస్తే ఇది 299 చెప్పాను కదా ప్రైస్ అనేది. అలాగే గుడ్ వైబ్స్ మనకి స్కిన్ ప్యూరిఫైన్ పీల్ ఆఫ్ మాస్క్ అనమాట. నేను ఆల్రెడీ పాండ్స్ చార్కోల్ ఫేస్ వాష్ ఆల్రెడీ రివ్యూ చేశాను లాంగ్ బ్యాక్ అనమాట, దాని కూడా మంచిగా చాలా మంది రెస్పాండ్ అయ్యారు, బాగా నచ్చింది అనేసి వీడియో అనేది. అండ్ అది కూడా నేను చాలా సార్లు యూజ్ చేశాను అనమాట. చార్కోల్ అనేది కొంచెం మంచిగా యూజ్ అవుతుంది, సో నాకైతే నా ఫేస్ కి అయితే బాగా సెట్ అవుతుంది అనేసి ఫేస్ వాష్ కూడా నేను అదే యూజ్ చేస్తాను. పాండ్స్ చార్కోల్ ఫేస్ వాష్ ఉంటుంది కదా, సో అది మోస్ట్లీ యూజ్ చేస్తాను అనమాట. మన స్కిన్ పైన డస్ట్ ఏమైనా ఉన్నా సరే చక్కగా నాకైతే రిమూవ్ అయిపోతుంది, ఫ్రెష్ గా స్కిన్ అనేది ఉంటుంది. అండ్ ఇది అప్లై చేసిన తర్వాత కూడా మనకు కొద్దిగా ట్యాన్ అనేది కూడా రిమూవ్ అవుతుంది అనమాట, అది ఫేస్ లోనే తెలుస్తుంది, మన ఫేస్ కి అండ్ నెక్ కి ఈజీగా తెలిసిపోతుంది అనమాట. స్కిన్ అనేది ట్యాన్ అయితే కనుక డెఫినెట్ గా పీల్ ఆఫ్ మాస్క్, చార్కోల్ పీల్ ఆఫ్ మాస్క్ అయితే చక్కగా మనకి తెలుస్తుంది అనమాట ట్యాన్ అనేది రిమూవ్ అవడం. అండ్ ఇంకో విషయానికి ఏంటంటే, మనం అప్లై చేసిన తర్వాత ఏంటంటే చాలా మంది అది నార్మల్ వాటర్ తో వాష్ చేసుకోవాలి, వాష్ చేసిన తర్వాత అది అలా వదిలేస్తూ ఉంటారు అనమాట. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే పీల్ ఆఫ్ మాస్క్ మనం అది రిమూవ్ చేసిన తర్వాత అలా వదిలేస్తే స్కిన్ అనేది ఇంకా ఇంకా డ్రై అయిపోతుంది, అందులోనే ఇప్పుడు
వింటర్ టైంలో అయినా సరే లేదంటే డ్రై స్కిన్ వాళ్ళైతే ఇంకా మనకి అది డ్రై అయిపోయి బ్రేక్ అవడం అలాగే ఉంటుందన్నమాట. సో డెఫినెట్గా ఏదన్నా మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటే చాలా మంచిది. ఏమీ లేకపోయినా అట్లీస్ట్ ఒక అలోవేరా జెల్ అప్లై చేసుకున్నా సరే సరిపోతుందన్నమాట. ఏదైనా మనం స్కిన్ పైన అప్లై చేయాలి, అది మాయిశ్చర్గా ఉంటుందన్నమాట. లేదంటే ఇంకా డ్రై అయిపోవడం వల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫర్దర్గా వస్తుంది. జెల్ బేస్ ఉంటుందన్నమాట మనకి కన్సిస్టెన్సీ అనేది. సో ఇప్పటి వరకు అయితే నేను ఇది ఓపెన్ చేయలేదు, కొత్తది ప్రోడక్ట్ అని చెప్పాను కదా. సో పీల్ ఆఫ్ మాస్క్ ఏదైనా సరే మనకి ఒకలానే ఉంటుంది. సో నా దగ్గర ఇది ఉంది కాబట్టి నేను షేర్ చేసి. చార్కోల్ ఏంటంటే కొంతమందికి స్కిన్కి అది పడదన్నమాట, లైక్ కొంచెం ర్యాషెస్ కానీ ఏమన్నా ఉంటుంది. సో అది కూడా ఎవరైనా ఉంటే, ప్రాబ్లం ఉంటే డెఫినెట్గా ప్యాచ్ టెస్ట్ చేసుకుంటే బెస్ట్ అన్నమాట. జెల్ అయితే అంత మరీ భరించలేనంత ఏం లేదు, బాగానే ఉంది. నార్మల్గా ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది కూడా వీడియోలో చూద్దాం. ఫస్ట్ అయితే ఫేస్ వాష్ చేసుకున్నాను నీట్గా చక్కగా, ఫేస్ పైన ఏమీ లేదు. సో ఇప్పుడైతే నేను అప్లై చేస్తున్నాను, కొంచెం కొంచెంగా తీసుకొని అప్లై చేయొచ్చు అన్నమాట. లేదు అంటే మనకి బ్రష్ అనేది ఉంటుంది కదా, ఇది మనం 10 డేస్కి ఒకసారి అప్లై చేసుకుంటే సరిపోతుంది, ఎక్కువగా ఇది యూజ్ చేయకూడదు అన్నమాట. సో నేను వీడియోలో ఆల్రెడీ చెప్పినట్టు థిక్గా కాకుండా కొంచెం లైట్గా నేను అప్లై చేస్తున్నాను అన్నమాట. సో నాకు అంత ఎక్కువగా ఉండవు, సో అందుకని నేను నార్మల్గా అప్లై చేస్తున్నాను. ఇది ఏంటంటే కంప్లీట్గా ఆరిన తర్వాత తీసేయవచ్చు అన్నమాట, మనకి మొత్తం అంతా డ్రై అయిపోయిన తర్వాత అప్పుడు తీసేసుకోవచ్చు. టీవీలో చూపించినట్టు మనకి మాస్క్ అనేది కంప్లీట్గా ఇలా వచ్చేదన్నమాట. సో ఇది రియాలిటీ కాబట్టి సో ఇలానే ఉంటుంది. అండ్ కొంచెం ఫేషియల్ హెయిర్ అనేది కొద్దిగా వచ్చింది, వైట్ హెడ్స్ అంటే నాకు చాలా తక్కువ అనమాట, అసలు లేనట్టు ఉన్నాయి, అందుకని రాలేదు. కొద్దిగా ఉంటే కనుక వస్తుంది అన్నమాట. నార్మల్ వాటర్తో వాష్ చేసుకుని సరిపోతుంది. ఇక్కడ స్క్రీన్ పైన చూపించినట్టు నేను ఆల్రెడీ ఇది యూజ్ చేయలేని వాళ్ళు అలాంటి కూడా చిన్న ప్యాచెస్లా ఉంటాయి అన్నమాట, అది కూడా డెఫినెట్గా ట్రై చేయొచ్చు. వీలైతే లింక్ ఇస్తాను. ఇక్కడ నేను మాయిశ్చరైజర్ అప్లై చేసేస్తున్నాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఐ హోప్ నేను మొత్తం డీటెయిల్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి, నేను డెఫినెట్గా మీకు రిప్లై అనేది ఇస్తాను. సో ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేసి, నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అసలు మర్చిపోదు. పక్కన బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తేనే వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది, సో మీరు చూడగలుగుతారు. సో మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుంటాను. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye-bye.